నేను భువనగిరి ఫణిపవన్. 2011లో ఈ అభ్యాస అకాడమీ అనే సంస్థని స్థాపించడం జరిగింది. మొన్న 12వ తేదీకి 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ అభ్యాస అకాడమీ అనేటువంటిది 2 తెలుగు రాష్ట్రాల్లో బడ్జెట్ పాఠశాలలు, అంటే కార్పొరేట్ కాకుండా సింగిల్ మేనేజ్మెంట్లో నడిచేటువంటి పాఠశాలలకి ఒలింపియాడ్ ప్రోగ్రామ్ ప్రొవైడర్గా ఉంటూ ఉన్నాను. సో ఈ క్రమంలో అనేక స్కూల్స్ విద్యార్థులతో ప్రతినిత్యం కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఆ క్రమంలో భాగంగా మారుతున్న పరిస్థితులు, విద్యార్థులకి దిశానిర్దేశం చేయించాలనేటువంటి సంకల్పం గురుగారు మీ ద్వారా చేయించాలనేటువంటి 5-6 సంవత్సరాల క్రితం నాకు మనసులో అనిపించింది. కానీ అది కార్యరూపం దాల్చడం అనేటువంటిది శ్రీమాన్ వరప్రసాద్ రెడ్డి గారి ద్వారానే జరగటం జరిగింది. దానికి శతదా సహస్రదా వరప్రసాద్ రెడ్డి గారికి నేను ఆజన్మాంతం రుణపడి ఉంటాను. నేను ఒక వ్యక్తిగా, ఒక విద్యార్థిగా మీరు అయ్యప్ప స్వామి దేవాలయంలో చెప్పినటువంటి రామాయణాన్ని ఎన్నిసార్లు విని ఎప్పుడు మీరు పట్టేది ధర్మం ధర్మం ధర్మం, ఇక్కడ మహర్షి వారు ఏది బేరీజ్ వేయరు, ఇది మంచి ఇది చెడు అని ఎవరికి తాకీది ఇవ్వరు. మీరు చెప్పిన మాటలు యథాతథంగా మంచేదో చెడేదో తీసుకొని ముందుకెళ్లాలనేటువంటి సత్సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నాం. దానికి ప్రకృతి సహకరించినటువంటి విధంగా లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వరప్రసాద్ రెడ్డి గారు ఇతర పెద్దల యొక్క మన్ననలు పొందే అవకాశం కలిగింది. ఆ పాటలో భాగంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 200 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి మా అనుబంధ పాఠశాలల నుంచి పూర్తిగా 10వ తరగతి విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. రమారమి 5000 మంది విద్యార్థులు వచ్చి ఉన్నారు మీ యొక్క సందేశాన్ని వినటానికి. మాకు వారిని చూడటం, వారిని వింటాం, ఇంత దగ్గరగా ఉంటాం అనేటువంటిది ఈరోజు 40 సంవత్సరాలు 42 సంవత్సరాలకు కూడా కాని కళ మీకు 14-15 సంవత్సరాల్లోనే స్ఫూర్తి పొందుతున్నారు. గురువుగారు చెప్పేటువంటి విషయాలని ఆకలింపు చేసుకొని మీ జీవితానికి అన్వయించుకొని భావి భారత పౌరులుగా మంచి పౌరులుగా వెళ్ళాలనేటువంటిది మా కోరిక. లాస్ట్సారి మా అవార్డు ఫంక్షన్కి వచ్చినప్పుడు వరప్రసాద్ రెడ్డి గారు పిల్లలందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ మార్కులు ఇవన్నీతో పాటు సంస్కారం అనేటువంటిది మనం పిల్లలకి ఇవ్వాలి అని చెప్పన్నారు. ఆ రోజు వారిని ప్రార్థించడం జరిగింది. ఈరోజు అది కార్యరూపం దాల్చడం జరిగింది. నా 42 సంవత్సరాల జీవితం, నా 12 సంవత్సరాల ఈ అభ్యాస అకాడమీ ప్రయాణంలో ఏదైనా ఒక అద్భుతమైన క్షణం ఉంది అని అంటే అది ఈరోజే గురువు, అది మీ క్షణంలోనే గురువుగారు. దానికి నేను ధన్యుండ మీ ప్రసంగం కోసం వేచి ఉన్నాను. ధన్యవాదాలు.